ప్రతీకార అనేవి వింతగానే ఉంటాయి అది తమ ప్రత్యర్థులని సంబంధించినటువంటి ఏ చిన్న లోపం దొరికినా తొక్కేయడం అది సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి అలవాటు ప్రత్యర్థులనే కాదు తమ మిత్రపక్షాన్ని కూడా అదుపులో పెట్టుకోవడానికి కేసుల్ని వాడటం అయితే బీజేపీ పవర్లోకి వచ్చాక కాంగ్రెస్ నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకుంది వాళ్ళు ఒకప్పుడు వాజ్పేయి హయాంలో ఏ ప్రతీకార రాజకీయానికి పోకపోవడం వల్ల ఆ తర్వాత అప్పట్లో అటు జార్జి ఫెర్నాండస్ లాంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి మరీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఉపయోగించుకున్నారు ఒక మృత ఇది సైనికులకు సంబంధించినటువంటి కాఫిన్స్ని ఇష్యూలో వచ్చినటువంటి వివాదాన్ని పాప ఆయన చివరికి మతిస్థిమితం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఈ ట్రిప్పు ప్రతీకార రాజకీయాల్లో అందుకనినే మరీ అరాచకంగానే తయారైంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి అయితే సమాధి చేయబడ్డ కేసులను తిరగదోడుతుంది కావాలని దొంగ కేసులు అయితే పెట్టట్లేదు గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే సివియర్ ఉన్నాయో వాటిని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈడీ కేసులు కానీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులు కానీ అట్లాంటివే అయితే ముప్పై ఐదేళ్ల క్రితం కేసు ఏదైతే ఇందిరాగాంధీ మరణానికి కారణమైంది ఇద్దరు సిక్కు సహచరులు అంటే ఆమెకి భద్రతగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చంపారు వాళ్ళు అంటే ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అని జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి యువతకి చాలామందికి తెలియకపోవచ్చు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎందుకు జరిగిందంటే బెంద్రన్వాలే అనేటువంటి ఒక వ్యక్తి ఇక్క ఈ పంజాబ్ కేంద్రంగా మొత్తం ఒక ప్రత్యేక దేశం కావాలని ఒక ఉద్యమం ప్రారంభించారు ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో వినబడుతున్నది బ్రిటిష్ బ్రిటన్లో లండన్లో కూర్చుని వాళ్ళు అక్కడ పంజాబు హర్యానా ఈ ప్లేసెస్ అన్నీ కలిపి ప్రత్యేక దేశం కావాలంటూ ఉద్యమం చేస్తే మొదట్లో దాన్ని సపోర్ట్ చేసింది అతన్నికి అండగా నిలబడింది కాంగ్రెస్ ఎందుకంటే ఆ రోజున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అకాలీదళని దెబ్బగొట్టడం కోసం దాన్ని ప్రోత్సహించింది నా ఇందిరాగాంధీ అయితే ఆ తర్వాత బెంద్రన్వాలే తనకి ఆ దేశానికి సంబంధించినటువంటి అంశం సాధ్యం కాదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలాగైనా సాధించాలని ఆయుధాల తయారీ నేరుగా యుద్ధానికే సిద్ధమయ్యారు దేశంతో దేశ సైన్యంతో దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలోనే అవన్నీటిని తయారు చేయడం కానీ రెడీ చేసి ప్ర పరీక్షలు కానీ చేస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత సైన్యాన్ని బంబించింది ఇందిరాగాంధీ చివరికి దాన్ని కంట్రోల్ చేయడానికి సైన్యం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడం ఆ సందర్భంలో అక్కడ గోడలు అవన్నీ ధ్వంసం కావడం అదంతా దెబ్బతిండడం జరిగింది మొత్తం మీద ఒక దేశం మీద తిరుగుబాటు సైన్యాన్ని చంపేయినా సరే స్వతంత్ర దేశం సాధించాలనుకున్నటువంటి అంశానికి అక్కడతో ముగింపు పలికింది అయితే దానివల్ల అది కాళ్ళకి చెప్పులతో అంటే సాధారణంగా షూస్తోనే పోతారు కదా అవన్నీ కూడా తమ ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారన్నది సిక్కులలో వచ్చినటువంటి ఆగ్రహం దానికి తోడుగా గోడలు ఇవన్నీ ధ్వంసం చేయడం తనే రెచ్చగొట్టి తనే ఇవన్నిటికీ పాల్పడింది అన్నటువంటి కోపంతో నాడు మొత్తం సిక్కు సమాజం అంతా అందుకని సుదీర్ఘకాలం పాటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూనే వచ్చారు ఈ మధ్యనే మళ్ళీ దానికి అక్కడ జవసత్వాలు వచ్చినాయి దాంట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఇందిరాగాంధీకి బాడీగార్డ్లుగా ఉన్నటువంటి సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ ఇద్దరు కలిసి ఇందిరాగాంధీని కాల్చి చంపినటువంటి సంఘటన జరిగింది అయితే ఆ సందర్భంలో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని రెచ్చగొట్టడం ద్వారా నాట్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఇందిరాగాంధీ అభిమానులు కానీ వాళ్ళందరినీ రెచ్చగొట్టడం ద్వారా సిక్కుల్ని తరిమి తరిమి ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీ అందులోనే అనేక మంది నాయకులు అప్పట్లో ఏంటి రాజీవ్ గాంధీ దగ్గర ఎస్టాబ్లిష్ కావడానికి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అవ్వడానికి ఎంతమందిని చంపిస్తే అంత నాయకుడు అనేటువంటి పేరు జరిగింది అందులో భాగంగా అప్పట్లో ఈ మూడు వేల ఐదు వందల మంది దేశవ్యాప్తంగా చనిపోతే ఒక ఢిల్లీలోనే రెండు వేల ఎనిమిది వందల మంది చనిపోతే ఈ చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళల్లో ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఉన్నారు ఆయన అక్కడ అల్లరి మోకని శాంతింపజేయడము అనేటువంటి పేరు చెప్పి రెచ్చగొట్టుకుంటూ వచ్చారు ప్రత్యేకించి ఆరు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల్ని ఇక్కడ సిట్టు పునర్విచారణ చేయడానికి తాజాగా హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఎందుకు అంటే ఈ ఊచకోతకు గురైనటువంటి సందర్భంలో కమల్నాథ్ కొంతమందికి ఆశ్రయం కల్పించారు అదే సందర్భంలో ఆయన ఎదురుగుండా ఇద్దరిని చంపేశారనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి అభియోగం వీటన్నిటిని కూడా కమిషన్లతో విచారణ చేయించేయడం ద్వారా క్లోజ్ చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏసీబీఐతోనో పోలీస్తోనో దర్యాప్తు చేయించకుండా నానావతి కమిషన్ అనేసి జస్టిస్ నానావతి కమిషన్ అనేటువంటిది ఆ కమిషన్ ద్వారా వీళ్ళందరినీ విచారించి ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కరెక్టే నా ఎదుర్కొండనే జరిగింది ఆవేశంతో ఊగిపోతున్న అల్లరి మొక్కల్ని శాంతింపజేసేందుకు నేను ప్రయత్నించాను కానీ నేనేమి సహకరించలేదు అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాస్తవంగా శాంతింపజేసేటువంటి డ్యూటీ పోలీసులు చూసుకుంటారు ఇక్కడ పొలిటీషియన్లు అక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు వాస్తవంగా రెచ్చగొడుతూ ఆ విధ్వంసాలకు పాల్పడుతూ లీడ్ తీసుకుంటూ వెళ్ళింది ఈయన అనేటువంటిది ఒక క్లియర్ ఉంది ఆ రోజున కంప్లైంట్ దాన్ని నానావతి కమిషన్ ద్వారా కేసును క్లోజ్ చేసేస్తే ఇప్పుడు దాన్ని పునరుద్ధరించమని చెప్పి పెట్టినటువంటి పిటిషన్కి ఇప్పుడు అమిత్ షా వచ్చారు కాబట్టి ఇక్కడ దీంట్లో రాజకీయ కోణం ఉంది కమల్నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు మధ్యప్రదేశ్ మొన్న బీజేపీ ఎమ్మెల్యేలను అటుకు లాక్కోవడం ద్వారా బీజేపీ మొన్న కర్ణాటకలో ఏ విధమైనటువంటి గేమ్ వేసిందో అదే మధ్యప్రదేశ్లో వేయడానికి అవకాశం ఉంది తొందరలో ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో బీజేపీకి జలక్ ఇవ్వడం కోసం అని చెప్పి కమల్నాథ్ బీజేపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకున్నారు ఇప్పుడు ఆయనకి జలక్కు ఇటు చట్ట ప్రకారం ఇచ్చుకొచ్చారు ఇది ఎతికల్లా అంటే ఎథికల్ కానే కాదు అనైతికమే అంటే ఇట్లాంటి కేసుల ద్వారా బెదిరించాలనుకోవడం అనైతికమే అదే సందర్భంలో పాత కేసు పునరుద్ధరణ ముప్పై ఐదేళ్ల క్రితం కేసు ఇప్పుడు ఓపే మళ్ళీ రీఓపెన్ చేయడానికి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఈ తేలతాయా అంటే తేలవు మళ్ళీ ఆ గాయాలని రేకెత్తిచ్చినట్టు అవుతుంది కానీ ఇక్కడ బేసిక్గా ఏంటంటే రాజకీయం కోసమే జరుగుతున్నది అన్నటువంటిది ప్రజలు నమ్ముతారు తప్పించి ఇదేదో మంచి ఉద్దేశంతో చేశారని అయితే ఎవరు నమ్మరు